యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అనేది ఒక వ్యక్తికి చాలా పెద్దది, కానీ దాన్ని మనం షేర్ చేసుకోవాలి అన్న మనసు అనేది ఉందనుకోండి అందరిది చాలా చిన్న కష్టమే అవుతుంది. దానికి మీరు ముందుకొచ్చిన మనసుకి చాలా పెద్ద వాళ్ళకి తీరుద్దాం. ఎందుకంటే మనం ప్రతి వ్యక్తికి లైఫ్ లాంగ్ భరోసా ఇవ్వలేం, కానీ సో అండ్ సో పర్సన్ ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మనం వెళ్ళే వాళ్ళని సేవ్ చేయాలి, మన వంతు మనం ప్రయత్నించాలి అన్న మనసుకే మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. అందరు స్టాప్, థ్యాంక్ యూ. అందరు ఇలాగే స్పందించి ఉండుంటే మన గవర్నమెంట్ ఇలా ఉండుండేది కాదేమో. ప్రభుత్వం అంటే వేరెవరు కాదు, ప్రజలే. దానికి సహకరించాల్సిన వాళ్ళు ముందుకొచ్చుంటే పెద్ద మనసుతోని అందరూ బాగుంటారు అనేది మా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కూడా ఖచ్చితంగా ఆ స్కూల్ కు గవర్నమెంట్ ఆమోదం ఉందంటే అందులో పనిచేసేటువంటి టీచర్ కూడా సెక్యూరిటీ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు తీసేయకుండా, ఎప్పుడు పడితే అప్పుడు మనం బయటికి రాకుండా, అట్లనే వాళ్ళకు కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే ఇట్లాంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వము బేషరతుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 3 లక్షల మంది టీచర్లు కూడా మన తెలంగాణ ప్రజలే, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలే, మనకు ఓట్లేసినటువంటి ప్రజలే, మన రాష్ట్ర ప్రజలే. కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ వేరే ఏదన్నా పని పోదామంటే మళ్ళీ రేపు స్కూల్ ఓపెన్ అవుతుందేమో అని ఒక అంటే స్కూల్ ఎప్పుడు వరకు క్లోజ్ ఉంటే ఎప్పటి వరకు ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అగమ్య గోచరంలో ఉన్నది ఇవాళ ప్రైవేట్ స్కూల్ టీచర్. జీతాలు రాక, ఒకవేళ ఎటన్నా పోయి ఎక్కడన్నా పని చూసుకుందామన్నా పనులు దొరకక, ఒకవేళ పని దొరికి అలా కుదురుదామన్నా మళ్ళీ 4 రోజులకు మన పాత స్కూల్ ఓపెన్ అవుతుందేమో, మళ్ళీ అటు పోకుండా అవుతామేమో అని ఇటు అట్లా సందిగ్ధంలో ఒక డోలమాయన పరిస్థితిలో ప్రైవేట్ స్కూళ్ళ టీచర్ల సమస్య ఉంది. కాబట్టి వారి సమస్యను ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి మానవతా దృక్పథంతో ఖచ్చితంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా మొన్న మేము మాట్లాడిన ములుగుల పంచినప్పుడు వీళ్ళు కొంతమంది యువత ఉన్నారు లేదా మహిళలు ఉన్నారు, ఏదన్నా చిన్నగా ఇంటి ముంగటో ఇంటి అనుకో లేక ఇక్కడ రోడ్డు మీద ఏదైనా చిన్నగా ఏదైనా బిజినెస్ లాగా ఓపెన్ చేసుకోవడానికి 1 లక్ష రూపాయలు, 50 వేలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇట్లా వాళ్ళ పరిస్థితిని బట్టి బ్యాంకు లోన్లు కూడా ఇప్పించాలని కూడా మేము కలెక్టర్ గారు కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. పాపం వారు ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు, బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సరే వచ్చిన తర్వాత కూడా తప్పకుండా మళ్ళీ వారితో మాట్లాడి మీ సమస్య ఈ టీచర్స్ అందరికీ ఒక ఏదో ఒక గైడ్లైన్ ప్రకారంగా బెనిఫిట్ అయ్యే విధంగా నా వంతుగా నా యొక్క ప్రయత్నం ఉంటుంది, పోరాటం ఉంటుంది. ప్రభుత్వం దృష్టి కూడా మీ యొక్క సమస్య అందరు మంత్రులకు, మీ విద్యాశాఖ మంత్రికి మొన్న కూడా మేము పంచినప్పుడు పెట్టినాం వీళ్ళ సమస్య ఇట్లా ఉంది అని. రాష్ట్రంలో చాలామంది కూడా అడిగినారు, అన్నారు, ఎవరు కూడా మా సమస్య పట్టించుకోలేదు, మీరు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు అక్క అని కూడా చాలామంది పెట్టారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ టీచర్ల యొక్క సమస్య పరిష్కారం కావాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే పని చేయకుండా వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఎంతో కొంత నెల నెలకు ప్రభుత్వం కూడా భరించేలాగా ముందుకు రావాలని. అది అడ్వకేట్గా ఏదైతే ఇప్పుడు కోర్టు అడ్వకేట్స్కి ఒక 25 కోట్ల ఫండ్ ఎట్లు ఇచ్చారో అట్లనే టీచర్స్ ఇప్పుడు అది నేరమైనప్పుడు మరి మీరు ఆ నేరాన్ని ఒకవేళ కొంతమంది అయినా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని. మరి మన గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కాబట్టి ఎక్కడో అక్కడ ఉద్యోగం చేసుకొని బతుకుతున్నాం, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మానవత్వ దృక్పథంతో మానవత్వంతో స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకు తను ఇచ్చింది ఇది, వారికి కూడా అందరం ఒకసారి ధన్యవాదాలు. మా దగ్గర కూడా అంత వస్తానికి స్తోమత లేదు, పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది. కానీ టీచర్లకు ఏదో ఒకటి మనం చేయాలని అనుకొని మరి వెంకటప్పారావు గారు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా గుంటూరు ఆ బేసు. అయినా కూడా సోదరుడు నేను మొన్న అడగంగానే మళ్ళీ నాకు ఈ యొక్క సహకారం చేసినందుకు వెంకటప్పారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. విజయలక్ష్మీవి, రాణి జీ, రాణి సరళకి, మానస మెయింటెన్స్ ఆఫ్ డిస్టెన్స్, సంధ్యారాణి సిహెచ్, స్వాతి స్వరూప, అన్వే ఎన్ ప్రమాద్,